గిరిజనులు సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు వారి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ పద్మావతి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ పెన్నార్ భవనంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పద్మావతి మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ గిరిజనులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేసిందన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. గిరిజనులకు లా అండ్ ఆర్డర్ సంబంధిత సమస్యలు, పెండింగ్ లో ఏ ఇతర సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందజేస్తామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈడీ అన్నాదురై, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు శివశంకర్ నాయక్, మల్లికార్జున్ నాయక్, కేశవ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం వన్ సెకండ్ మేడం సెకండ్ ఓకే వేరే తగ్గించుకోండి రైట్ మేడం సార్ ఇటు పక్కన ఇటు పక్కన ఇటు పక్కన థ్యాంక్ యూ మేడం ఆదివాసులైతేనేమి తల్లిదండ్రులైతేనేమి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా అంటే ఈ సభలో ఇది ప్రస్తావించవచ్చో మీరు తెలియదు కానీ ఆదివాసులు కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా చూడాలని మన ఎస్సీ కార్పొరేషన్ మీడియా గారికి జాయింట్ కలెక్టర్ పద్మావతి మేడం కూడా రిక్వెస్ట్.